టెలి హెల్త్ సర్వీసుల నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో అచ్చెన్నాయుడిపై ఏసీబీ అభియోగాలు మోపింది. కనీసం బడ్జెట్ ఆమోదం కూడా లేదని, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదని వివరించింది. అంతేకాదు ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకోలేదని తెలిపింది. టెండర్లు పిలవడానికి సహేతుక కారణం చూపలేకపోయారని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పొందుపరిచింది. కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థలకు గతంలో అనుభవం లేదని రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఆదాయం, వాణిజ్య పన్నుల శాఖ సర్టిఫికేట్లు కూడా లేవని ఏసీబీ తెలిపింది. టెలిహెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇవ్వాలని 3 సార్లు అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, ఈ ఒత్తిడితోనే కాంట్రాక్టులు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో వివరించింది. అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే 4.15 కోట్లు విడుదల చేశామని డైరెక్టర్ రమేష్ కుమార్ చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో ఏసీబీ తెలిపింది. అచ్చెన్నాయుడికి పలుకుబడి ఉందని, ఇంకా అనేక మందిని ప్రశ్నించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. అచ్చెన్నాయుడిపై 409, 420, 120 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొదటి నిందితుడిగా ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్, రెండో నిందితుడిగా అచ్చెన్నాయుడు, మూడో నిందితుడిగా టెలిహెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డిని ఏసీబీ చేర్చింది. నిన్న హైడ్రామా మధ్య అచ్చెన్నాయుడును గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స జరుగుతోంది. నిన్నంతా హైడ్రామా తర్వాత అర్ధరాత్రి మంగళగిరిలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దాదాపు 1 గంట 30 నిమిషాల వరకు వాదోపవాదనలు జరిగాయి. అచ్చెన్నాయుడికి 2 వారాల పాటు రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదికను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. దీంతో అనారోగ్యం దృష్ట్యా ఆయనకు చికిత్స అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో గురువారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నవంబర్లో టెలిహెల్త్ సర్వీసుకు పన్నులు ఇవ్వాలంటూ అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు అప్పటి డైరెక్టర్ రమేష్ కుమార్కు 3 లేఖలు రాసినట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు. టోల్ ఫ్రీ హెల్త్ సేవలు, ఈసీజీ సేవలు, కాల్ సెంటర్, పేషెంట్ కేసు మేనేజ్మెంట్ సర్వీసులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఏసీబీ ఆరోపించింది. అచ్చెన్న ఒత్తిడితోనే 80 లక్షలు విలువ చేసే వర్క్ ఆర్డర్ రమేష్ కుమార్ ఇచ్చారని ఏసీబీ తెలిపింది. ఈ క్రమంలోనే 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు 4.15 కోట్లు చెల్లించారని చెప్పుకొచ్చింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా బిల్లులు మంజూరు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా టెలిహెల్త్ సర్వీసుకు వర్క్ ఆర్డర్ ఇచ్చారని ఏసీబీ ఆరోపించింది. ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే నిధులు మంజూరు చేశారని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. రాత్రి హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందండి. 11 ఆ ప్రాంతంలో ఆరోగ్యం బాగాలేక డాక్టర్ గారిని, అచ్చెన్నాయుడు గారిని సర్జరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్ గారు పరీక్షించి చేయడం జరిగింది. ఏమైందంటే 11వ తారీఖున అచ్చెన్నాయుడు గారు ఒక చిన్న యానల దగ్గర చిన్న ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొంచెం రక్తం గడ్డగట్టడం వల్ల దానికి ఆపరేషన్ చేశారు. అది ఇంకా పూర్తిగా మానలేదు. దాంట్లో ఇంకా కొంత ఇన్ఫెక్షన్ అది ఉంది. సో దాన్ని సర్జరీ డాక్టర్ గారు ఇప్పుడు చూడటం జరిగింది. ఒక 2-3 రోజులు పడుతుంది అది ఇన్ఫెక్షన్ తగ్గడానికి. ముందుగా ఏంటంటే దానికి సంబంధించినటువంటి మందులు, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ అవి ఇవ్వడం చూస్తాము. ఒకవేళ తర్వాత మళ్ళీ ఏదన్నా ఒకవేళ ఈ గడ్డ పెరగటం కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బట్ 90% ఆపరేషన్ చేసే అవసరం రాకపోవచ్చు అని అనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే మిగతా కొంచెంగా బీపీ కనిపిస్తూ ఉంది. దానికి అది మందులు అది వాడుతూ ఉన్నారు ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు. ఆ మందులనే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నారు. బీపీ పల్స్ నార్మల్గానే ఉంది. కాకపోతే ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు ఒక చిన్న బీపీ డ్రగ్లో ఉన్నారు. అదే డ్రగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక గుంటూరు జీజీహెచ్ దగ్గర మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఉన్నారు లైవ్లో అప్డేట్స్ అందించడానికి.
సమసోర చెప్పండి లోకేష్ అక్కడికి వస్తారని సమాచారం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి వస్తే గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్ నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వానికి పోలీసులకు జైలు శాఖ డీజీలకు కూడా అనుమతి కోరుతూ ఇద్దరు లేఖలు రాయడం జరిగింది గత రాత్రి విజయవాడలోని ఏఎస్ఐ ఆసుపత్రి ఏసీబీ కార్యాలయం వద్దకు లోకేష్ వెళ్ళినప్పుడు కూడా అచ్చెన్ నాయుడిని కలవనీయకుండా పోలీసులు అడ్డుకొని ఎనికి పంపించిన సంఘటన ఉంది అయితే ఇప్పుడు ముందస్తుగా అనుమతి తీసుకొని ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్ నాయుడిని కలిసి అతను పరామర్శించేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు అయితే ప్రభుత్వం పోలీసులు అనుమతి వచ్చిన తర్వాతనే రావాలని కూడా ఉన్నారు ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో బయలుదేరగా ఇప్పటికి మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో లోకేష్ స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకులతో రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టులపై కూడా ఆయన అత్యవసరంగా భేటీ అయ్యారు నిన్న అచ్చెన్ నాయుడు ఈరోజు జేసీ సోదరులతో పాటు కూడా మరోవైపు ఏలూరులో చింతమనేని ప్రభాకర్ అరెస్టులపై కూడా మొత్తం కూడా అక్కడ సమీక్ష జరుగుతున్నారు అయితే ఇప్పుడే అచ్చెన్ నాయుడు హెల్త్ బులెటిన్ కూడా సూపరింటెండెంట్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ కూడా విడుదల చేయడం జరిగింది ఎక్కువసేపు సమయం ప్రయాణం చేయడం వల్ల అచ్చెన్ నాయుడికి ఆపరేషన్ చేసిన ప్రాంతంలో కూడా గాయం అయింది బ్లీడింగ్ అయినట్టు కూడా గుర్తించారు అతనికి ప్రస్తుతం బీపీ షుగర్ కానీ స్టేబుల్ గానే ఉన్నాయి ఆ గాయం తగ్గడానికి 2 రోజులు సమయం పడుతుంది వాటికి చికిత్స చేస్తున్నాము గాయం కనుక తగ్గకపోతే మరోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పారు అయితే ఈ రోజు రేపు కూడా అచ్చెన్ నాయుడికి జరిగిన గాయానికి వైద్యం చేస్తామన్నారు అప్పటికి వైద్యానికి కనుక తగ్గని పరీక్షలో కూడా మరొకసారి ఆపరేషన్ అంటే రేపు ఇవాళ శనివారం ఆదివారం చికిత్స తర్వాత సోమవారం కనుక సోమవారం నాటికి పరిస్థితి కనుక అదుపులోకి రాకపోతే మరోసారి అచ్చెన్ నాయుడికి ఆపరేషన్ ఇక్కడే చేస్తామని కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది మరోవైపు కోవిడ్ పరీక్షలు కూడా మరొకసారి అచ్చెన్ నాయుడికి గుంటూరు జీజీహెచ్ లో చేసేందుకు కూడా అక్కడ వైద్య సిబ్బంది సిద్ధమయ్యారు అతనికి ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉంది అతను జరిగిన ఫైల్స్ ఆపరేషన్ నిన్నంతా ఎక్కువ సమయం ఆయన ప్రయాణం చేయటం ఒకే కదలకుండా కూర్చోవటం వల్ల కూడా ఆ బ్లీడింగ్ అవటం ఆ గాయం పెద్దదైంది గాయం వల్ల కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు దానికి చికిత్స అందిస్తున్నాం అంతకుమించి ఆయన బీపీ షుగర్ అంతా నార్మల్ గానే ఉన్నాయని చెప్పారు ఇక అచ్చెన్ నాయుడిని పరామర్శించేందుకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వచ్చినప్పుడు కూడా ఆ పోలీసులు ఎవరు కూడా అతను అచ్చెన్ నాయుడిని కలవకుండా కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు స్థానిక నేతలు ఎవరు కూడా ఇప్పటికి కూడా అచ్చెన్ నాయుడిని కలిసే అవకాశం లేదు మరి లోకేష్ చంద్రబాబు వచ్చిన తర్వాత అనుమతితో వస్తే కలవనిస్తారా లేదనేది కూడా అనుమతి లేకుండా వస్తే అడ్డుకుంటున్నది కూడా చూడాల్సి ఉంది చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నేపథ్యంలో సాయంత్రం 4-5 గంటల్లో కూడా 5 గంటల సమయం అప్పుడు గుంటూరు జీజీహెచ్ కి వచ్చి అచ్చెన్ నాయుడిని పరామర్శించారని కూడా చెబుతున్నారు ఈలోపే అనుమతి కనుక వస్తే లోకేష్ మరో గంటన్నరలో కూడా జీజీహెచ్ వచ్చి ఆయన తన అచ్చెన్ నాయుడికి ధైర్యం చెప్పి తన సంఘీభావం తెలియజేసే అవకాశం అవుతుంది ఇక మరోవైపు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం కూడా కొనసాగుతుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అక్రమ అరెస్టులపై కూడా వాళ్ళు ఖండిస్తూ కూడా నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ వరుసగా తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేయడంపై కూడా కక్షసాధింపు చర్యగానే వాళ్ళు ఖండిస్తున్నారు ఈ మొత్తానికి ఈరోజు నిన్న అచ్చెన్ నాయుడు ఈరోజు జేసీ సోదరులు చింతమనేని ప్రభాకర్ తో పాటు కూడా మరికొంతమంది అరెస్టులు ఉంటాయని కూడా వీళ్ళు ఊహిస్తున్నారు ఎవరిని ఏ కారణంతో ఎందుకు అరెస్ట్ చేస్తారో కూడా చెప్పని పోలీసులు హడావుడిగా వారిని ఇళ్లకు వచ్చి ఒక రౌడీల మాదిరిగా గోండాల మాదిరిగా అరెస్ట్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది మొత్తానికి గుంటూరులో జీజీహెచ్ లోనే అచ్చెన్ నాయుడు